फ्रेंड्स कोत्तगा रेशन कार्ड ये विधि अप्लाई चेयाली दानि कोसम नेर्चुकुंदाम ई वीडियोलो रेशन कार्ड्स अनेवि रेंडु विधालुगा इस्तारु मनकि स्टेट गवर्नमेंट अनेदि रेंडु विधालुगा प्रोवाइड चेस्तुंदि ఒకటి వైఎస్ఆర్ నవశకం అనే వెబ్‌సైట్ ద్వారా మనం రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా రేషన్ కార్డులో మనం ఎవరైనా డిలీట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఈ వైఎస్ఆర్ నవశకం వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు రెండోది స్పందన ఈ స్పందన వెబ్‌సైట్ ద్వారా కూడా మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు యాక్చువల్గా ఈ స్పందన అనేది గ్రీవెన్స్ సెల్ ఓన్లీ కంప్లైంట్ సెల్ మాత్రమే ఎప్పుడైతే మనకి ఈ వైఎస్ఆర్ నవశకం కానీ గ్రామ వాలంటీర్ ద్వారా కానీ మన కార్డు రాకపోతే అప్పుడు మనం ఈ స్పందన వెబ్సైట్ ద్వారా మనం గ్రీవెన్స్ని అప్లై చేసుకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది సో రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్తగా లేని వాళ్ళకి అదేవిధంగా ఉన్న వాళ్ళని డిలీట్ చేయడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు ఆ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారు సో కాబట్టి మనం కొత్తగా ఈ రేషన్ కార్డు ఒక 5 డేస్లో రావడం జరుగుతుంది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాన్ని ఎవరికి పంపించాలనేది ఈ స్పందన వెబ్సైట్ ద్వారా నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఎందుకంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం అదేవిధంగా మంచి వీడియోస్ రావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ముందుగా స్పందన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీ ఇలా వస్తుంది హోమ్ పేజీలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి హోమ్ అని వాడుక చూస్ కానీ వీడియోలని సంప్రదించండి అని కోవిడ్ 19 అని సిసి అని డిపార్ట్మెంట్ లాగిన్ అని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి చివర్లో ఆన్లైన్ యూజర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో మనం ఈ ఆన్లైన్ యూజర్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మన ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వాలి మనందరికి ఆధార్ నెంబర్ ఉంటుంది సో ఎవరికైతే రేషన్ కార్డు అప్లై చేస్తున్నామో సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఉంటుంది క్యాప్చా కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆధార్ నెంబర్తో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని మనం కూడా ఎంటర్ చేయాలి ఖచ్చితంగా ఏదైతే మన ఆధార్ నెంబర్ ఇచ్చామంతకు ముందు దాన్ని ఖచ్చితంగా ఆథరైజేషన్ అయి ఉండాలి ఆ నెంబరు మొబైల్ నెంబర్ నా మొబైల్కి అయితే ఆధార్ నెంబర్ వచ్చింది ఈ ఆధార్ నెంబర్ ఇంకా ఎంటర్ చేశాను లోడింగ్ అవుతుంది ఈ నమోదు అర్జీకి నకలు జత చేయి సత్పరచండి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి సో ఇందులో ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఆధార్గా అర్జీ నమోదుకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలా లోడింగ్ అయిన తర్వాత మనకి ఇటువంటి మళ్ళీ హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మన ఆధార్ నెంబర్ ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని ఆధార్ నెంబర్స్ ఇక్కడ తర్వాత మండలం సెలెక్ట్ చేయాలి
సెక్షన్ ఉంటుంది, గ్రివెన్స్ బై సబ్జెక్ట్, గ్రివెన్స్ బై కీవర్డ్, గ్రివెన్స్ బై డిపార్ట్మెంట్. గ్రివెన్స్ బై సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్జెక్టులు మనం ఎంటర్ చేయలేక. అంటే ఇక్కడ సివిల్ సప్లై, రేషన్ కార్డ్స్, రెవెన్యూ అసైన్మెంట్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, రెవెన్యూ రికార్డ్ ఆఫ్ రైట్స్, అగ్రి వైఎస్ఆర్ రైతు భరోసా, జగన్ అమ్మఒడి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఇస్తాడు, మనకి ఏ ఆప్షన్ కావాలంటే దానికి సంబంధించిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఇందులో మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, మనకి ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ఆప్షన్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి సివిల్ సప్లై రేషన్ కార్డ్స్ కాబట్టి సివిల్ సప్లై రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్జెక్టులకు వెళ్ళాలి. ఇందులో సరెండర్ సర్టిఫికేట్, క్యాన్సిలేషన్ కార్డు, కన్వర్షన్ వైట్ కార్డు ఇంటిది ఆరోగ్య అంత్యోదయ ఆరోగ్య కార్డు, కన్వర్షన్ పింక్ కార్డు ఇంటిది వైట్ కార్డు, రిజర్వేషన్ పింక్ రేషన్ కార్డు, ఇంక్లూజివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రేషన్ కార్డు, న్యూ పింక్ రేషన్ కార్డు, ఇంక్లూజివ్ కార్డు, నో కార్డు సర్టిఫికెట్. ఇలా అన్ని ఆప్షన్స్ మళ్ళీ దీంట్లో ఇస్తాడు మనకి ఏ రకమైన ఆప్షన్స్ కావాలంటే. కరెక్షన్ యూనిట్స్ ట్యాప్ ఓపెన్, రిజిస్ట్రేషన్ అన్నపూర్ణ రేషన్ కార్డు, ఆరోగ్య అంత్యోదయ అన్నదయ కార్డు, ఇలా రకరకాల కార్డ్స్ అనేవి ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మనకు నో కార్డు సర్టిఫికేట్ కాబట్టి నో కార్డు సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమార్క్స్ రాయాలి. ఏమని రాయాలి? అప్లై టు ద న్యూ రేషన్ కార్డు. అప్లై టు ద న్యూ రేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఫామ్ వస్తుంది, అప్లికెంట్ డీటెయిల్స్. ఈ ఫామ్ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ఇది నీకు ఈ ఫామ్ ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, దీని అంతా కూడా ఈ ఫామ్ చూసి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంక్వైరీ చేసి నీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా నీకు ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరో, ఈ ఫామ్ ఎవరి దగ్గరికి వెళ్ళింది మొత్తం డీటెయిల్స్ అనేవి కూడా దీంట్లో వస్తాయి. సో వచ్చిన తర్వాత అర్జీ నకలు జతపరచండి అని వస్తుంది. సో నీకు వచ్చిన ఫామ్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ కొట్టి ఆ ఫామ్ని ప్రింట్ తీసుకుని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లోకి చూసి మనం ఆల్రెడీ ప్రిజర్వ్ చేసుకోవాలి సిస్టంలో చేసుకుని ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆన్లైన్లో ప్రింట్ తీసుకున్నామో ఆ ఫాము దీంట్లో అప్లోడ్ చేస్తే ఈ ఫామ్ అనేది డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. అదే అప్లికేషన్లో నీకు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఎంక్వైరీ ఆఫీసర్ ఆఫీసర్ నేమ్ కూడా వస్తుంది. సో 15 డేస్లో మీకు ఎంక్వైరీకి వస్తుంది. వార్డు వాలంటీర్ ద్వారా కానీ, గ్రామ వాలంటీర్ ద్వారా కానీ వచ్చి మీకు ఎంక్వైరీ జరిగి ఈ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మనం కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి వైఎస్ఆర్ నవశకం ద్వారా ఒకటి అప్లై చేసుకోవచ్చు. రీసెంట్గా మీ సేవ ద్వారా కూడా మనం అప్లై ద్వారా కూడా మనం ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ సేవ అనేది ఇప్పుడు కరోనా వైరస్ సందర్భంగా మీ సేవలు తీయట్లేదు కాబట్టి ఒక ప్రాసెస్ ఏంటంటే మనమే డైరెక్ట్గా ఓన్గా ఇంట్లో కూర్చొనే ఈ స్పందన వెబ్సైట్ ద్వారా మనకు ఒక అర్జీ నమోదు చేసుకుంటే అది ఆటోమేటిక్గా అర్జీ అనేది ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ వెళ్తుంది. సో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మనం కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో వైఎస్ఆర్ నవశకం అనేది వెబ్సైటు, మీ సేవ ద్వారా, ఈ రెండింటిలో కాకపోతే స్పందన అనేది, ఈ స్పందన అనేది గ్రీవెన్సుల ద్వారా కూడా మన కార్డుని అప్లై చేసుకోవచ్చు, ఏ కార్డు అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇవి వీడియో మీకు నచ్చుతుంది, నచ్చేమంటుంది అనుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.